వెల్కమ్ టు మనా షెఫ్ ఈరోజు మనం అన్నంలోకి ఇడ్లీ దోశ ఇలాంటి టిఫిన్స్లోకి కమ్మటి క్యాప్సికం పచ్చడిని చేసుకుందామండి చాలా రుచిగా ఉంటుంది ఒకసారి నేను చెప్పినట్లు క్యాప్సికం పచ్చడి ట్రై చేసి చూడండి అరే టేస్ట్ భలే ఉంది మాధవి అని మీరే చెప్తారు తప్పకుండా ట్రై చేయండి మరి రండి తయారీ విధానాన్ని చూపిస్తాను ఈ పచ్చడి చేసుకోవడానికి ఫస్ట్ ప్యాన్లో ఒక రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ లైట్గా వేడెక్కిన తర్వాత దీంట్లో ఒక పావు టీ స్పూన్ మెంతులు రెండు టేబుల్ స్పూన్ల దాకా ధనియాలు వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు కూడా వేసేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఏవి మాడకుండా బాగా వేయించుకోండి ఇప్పుడు ఇవన్నీ ఇలా వేగిన తర్వాత వీటి అన్నింటినీ ప్యాన్లో నుంచి తీసేసి ఏదైనా గిన్నెలో వేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ మిగిలింది కదా ఈ ఆయిల్లోనే ఒక ఎనిమిది పచ్చిమిరపకాయలను వేసుకొని వేయించుకోండి పచ్చిమిర్చి మీరు కారం ఎంత తినగలరో చూసుకొని వేసుకోండి ఇలా తుంచుకొని వేసుకోండి పేలకుండా ఉంటాయి పచ్చిమిరపకాయలు ఇలా పచ్చిమిరపకాయలు వేయించుకునేటప్పుడు దీంట్లో ఒక ఏడెనిమిది వెల్లుల్లి రమ్మలు వేసుకోండి అలాగే కొద్దిగా చింతపండు వేసి వేయించండి వెల్లుల్లి రమ్మలు మీకు కావాలంటే పొట్టు తీసి వేసుకోండి నేను పొట్టుతో సహా వేసాను ఇవి కూడా ఇలా వేగిన తర్వాత వీటిలన్నింటినీ తీసేసి ఇంకో ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత క్యాప్సికం ముక్కలు వేసుకొని వేయించుకోవాలండి ఈ క్యాప్సికం నేను ఐదు క్యాప్సికం తీసుకున్నాను మీడియం సైజువి లోపల విత్తనాలు తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి క్యాప్సికం ముక్కలు కాస్త మెత్తబడి లైట్గా కలర్ మారేంత వరకు వేయించుకోండి క్యాప్సికం ముక్కలు బాగా వేగితే పచ్చడి రుచిగా ఉంటుంది ఇప్పుడు చూడండి ఇలా వేగాలండి క్యాప్సికం ముక్కలు ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మీడియం సైజు మూడు టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసి వేయించండి టమాటాలు ఇలా కాస్త బాగా ఎర్రగా ఉన్నవి తీసుకున్నారనుకోండి మీకు గుజ్జు ఎక్కువగా వచ్చి అంటే టమాటాల్లో నుంచి గుజ్జు ఎక్కువగా వచ్చి పచ్చడి మరీ గట్టిగా లేకుండా ఉంటుంది ఈ టమాటా ముక్కలు వేయించుకునేటప్పుడే దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి మొత్తం ఒకసారి బాగా కలిసేటట్టు కలపండి కలిపేసిన తర్వాత ఈ ప్యాన్కి మూత పెట్టేసి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ టమాటా ముక్కల్ని బాగా మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోండి ఇప్పుడు చూడండి ఈ విధంగా మగ్గితే సరిపోతుందండి ఇలా మగ్గిన తర్వాత ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని బాగా చల్లారినివ్వండి ఇప్పుడు ఇలా మిక్సీ జార్ తీసుకొని దీంట్లో మనం ముందుగా ధనియాలు అన్నీ వేయించి పెట్టుకున్నాం కదా వీటి అన్నింటిని వేసుకోండి దీంట్లోనే పచ్చిమిరపకాయ చింతపండు వెల్లుల్లి వేయించుకున్నాం కదండీ అది కూడా వేయండి అలాగే వేయించుకున్న నువ్వులు నేను రెండు టేబుల్ స్పూన్ల దాకా వేసుకుంటున్నాను ఆల్రెడీ నువ్వులు వేయించి పెట్టుకున్నాను కాబట్టి నేను ఇప్పుడు వేసుకుంటున్నానండి ఒకవేళ మీరు వేయించుకోవాలి అనుకుంటే ధనియాలు జీలకర్ర వేయించుకున్నాం కదా అప్పుడు వేయించేసుకున్నా సరిపోతుంది ఈ నువ్వులు కూడా మీ ఆప్షనల్ అండి మీకు ఇష్టం లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు కానీ వేసుకుంటే పచ్చడి రుచిగా ఉంటుంది ఇప్పుడు వీటిలన్నింటినీ కలిపేసి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా ఒకసారి గ్రైండ్ చేయండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకునే ఈ టమాటా క్యాప్సికమ్ మిశ్రమాన్ని కూడా వేసుకొని మరీ మెత్తటి పేస్ట్ లాగా కాకుండా కాస్త పలుకుగా ఉండేటట్లు మిక్సీకి వేసుకోండి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తటి పేస్ట్ లాగా చేయమాకండి పచ్చడి టేస్ట్ ఉండదు ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు పోపు కోసం మళ్ళీ ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని దీంట్లో ఒక టేబుల్ స్పూన్ దాకా పోపు దినుసులు వేసుకుని వేయించుకోండి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు అన్నీ కలిపి వేశాను ఈ ఆవాలు చిటపట్లు ఆడిన తర్వాత దీంట్లో ఒక మూడు ఎండిమిపకాయలని ఇలా తుంచుకొని వేసుకోండి దీంట్లోనే ఒక రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసి ఈ కరివేపాకు కూడా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఈ పచ్చడి మొత్తాన్ని పోపులో వేసుకొని బాగా కలిపేసుకుంటే క్యాప్సికమ్ పచ్చడి రెడీ ఈ పచ్చడిలో మనం అస్సలు నీళ్లు పోయలేదు కాబట్టి ఒక రెండు మూడు రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినొచ్చండి అదే నీళ్లు వేసుకుంటే మీకు టేస్ట్ బాగుండదు అందుకని కొద్దిగా కూడా నీళ్లు పోసుకోకుండా ఓన్లీ ఆ టమాటా క్యాప్సికమ్ తోటే మగ్గిచ్చేసి పచ్చడి చేసుకున్నారంటే చాలా రుచిగా ఉంటుంది ఒక రెండు మూడు రోజులు నిలవ కూడా ఉంటుంది అనమాట దాన్ని బట్టి మీరు చూసుకొని పచ్చడి చేసుకోండి మరి చూసారు కదా చాలా చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి రైస్లో వేసుకొని తిన్నా లేకపోతే ఇడ్లీ దోశ ఇలాంటి వాటిలో కూడా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే మన ఆశ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి